हाय फ्रेंड्स वेलकम बैक टू इक्तास हैप्पी होम नेनु मन पूर्वीकुल निंची वस्तुन्ना बलवर्धक आहारं जोन्न पिट्टू एला तयार चेयारो चूपिस्तानु इदी अप्पट्लो मन अम्ममलु नानम्मलु मेच्यूर अयिनप्पुडु अंदरिकी ఈ జొన్న పిట్టునే ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళండి. అప్పట్లో జొన్నలు మాత్రమే మనకి ఎక్కువగా దొరికాయి. ఇప్పుడు అయితే బియ్యం అండి, ముడి బియ్యంతో పిట్టు తయారు చేస్తున్నారు. ఏది అయినా బలమే, ఎవరికైనా బలమే. ఒక మెచ్యూర్ అయిన వాళ్ళకి మాత్రమే కాదు, అందరికీ చాలా హెల్తీ ఫుడ్, అందరూ తినొచ్చు దీన్ని. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు, దాని ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జొన్న పిండి అండి, జొన్న పిండి ఒక 200 గ్రాములతో నేను పిండి చేసి పెట్టుకున్నాను. బెల్లం ఒక 50 గ్రామ్స్ ఉంటుంది, తురిమి పెట్టుకున్నాను. కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా ఒక 50 గ్రామ్స్ మిక్సీ పట్టి పెట్టుకున్నాము. యాలక్కాయలు ఒక 3 తీసుకున్నాను. నెయ్యి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ జొన్న పిండిని ఈ ప్లేట్లో వేసుకొని కొబ్బరి తురుము, బెల్లం, తురిమిన బెల్లం, ఇలాచీ పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీని ప్రాసెస్ చూద్దాం ఎలా చేసుకోవాలో. ఆ పిండిని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక దబర పెట్టుకున్నాను, వాటర్ కూడా కాగాయి. దీని మీద నేను ఒక తడి క్లాత్ వేసి, కాటన్ క్లాత్ ఒక రూప్ తీసుకొని కట్టుకుంటున్నాను ఇలాగా. దీని మీద నేను ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి వేసుకొని పిండి వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా స్పూన్తో హోల్స్ చేసుకోండి, ఉడుకుతుంది. వేసుకున్నాక దీనికి సరిపోయే ఒక దబర తీసుకొని దీని మీద ఇలా పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిది. దీంట్లో పోలిక్ యాసిడ్, ఫైబరు, కాల్షియం అన్నీ ఎక్కువగా ఉంటాయి. బెల్లం కూడా చాలా మంచిదండి హెల్త్కి, అందరూ తినొచ్చు. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత తీసి చూద్దాము. ఇంకిందండి, ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీనిలో నెయ్యి కలుపుకొని తింటే చాలా మంచిది, బలం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే రెసిపీస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.